సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా మాజీ సారథి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనిపై అవకాశం చిక్కిన ప్రతిసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తాజాగా మరోసారి మహేంద్రుడిపై విరుచుకుపడ్డారు. ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా తన వ్యూహాలను అమలు చేయడంలో ధోని విజయం సాధించలేకపోయాడని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. అలాగే ఈ సీజన్లో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు రావాలని పేర్కొన్నాడు. ముఖ్యంగా 7 స్థానంలో బ్యాటింగ్ వచ్చి ధోని జట్టును సరైన పద్ధతిలో నడిపించలేడని, 4 లేదా 5 స్థానాల్లో బ్యాటింగ్కు రావాలని అభిప్రాయపడ్డాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోని డక్అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో 188 పరుగులు చేసినప్పటికీ చెన్నై ఓడిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ మహేంద్ర సింగ్ ధోని ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది, సారథి అనేవాడు జట్టును ముందుండి నడిపించాలి, బ్యాటింగ్ ఆర్డర్లో ధోని 7 స్థానంలో వచ్చి ఏమీ సాధించలేడు, అతడు 4 లేదా 5 స్థానంలో మైదానంలోకి రావాలి, 4-5 ఏళ్ల క్రితం ఉన్న ధోనిలా ఇప్పుడు అతను లేడు, చెన్నై జట్టులో చాలా లోపాలు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే జట్టులోని సమస్యలను ధోని అధిగమిస్తాడనే నమ్మకమైతే నాకు కలగడం లేదని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. అయితే ధోనిపై గంభీర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు, ట్విట్టర్ వేదికగా కడిగి పారేస్తున్నారు. ధోని సారథ్యంలో టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఎన్ని అద్భుతాలు సృష్టించాయో నీకు గుర్తులేదా గంభీర్ అని ప్రశ్నిస్తున్నారు. అలాగే గంభీర్పై తమకు ఎంతో గౌరవం ఉందని, దయచేసి ఇలాంటి పనికి మాలిన కామెంట్లు చేయొద్దని సూచిస్తున్నారు. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.